సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కార్ వారి పాట సోలో గీతా గోవిందం ఫేమ్ పరిశ్రామ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది ముందుగా మహేష్ మహర్షితో తనకు మెమొరబుల్ హిట్ ఇచ్చిన వంశీ పైడపిలేతో సినిమా చేయాలనుకున్నాడు కానీ అది వర్కౌట్ కాలేదు దీంతో హడావిడిగా పరశురామ్ రంగంలోకి దించారు రీసెంట్ గా సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే స్పెషల్ గా విడుదల చేసిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా మంచి స్పందన వచ్చింది ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూపొందించాలనుకున్నారు అనే మాటలు కూడా వినిపించాయి అందుకే బాలీవుడ్ హీరోయిన్ నటింపజేయాలనే ప్రయత్నాలు చేశారు ముఖ్యంగా భరత్ అనే నేనులో నటించిన కేరా అద్వానీనే తీసుకోవాలని ఏకంగా నమ్రత కూడా బాలీవుడ్లో ఉన్న తన పిఆర్ను ఉపయోగించి మరీ ట్రై చేసింది బట్ కబీర్ సింగ్ తర్వాత ఓ రేంజ్ కు వెళ్లిపోయిన మళ్ళీ మహేష్ మహేష్తో నటించే తీరిక లేదు దీంతో సింపుల్గా నో చెప్పింది ఫైనల్గా కీర్తి సురేష్ను తీసుకున్నారు ఈ విషయం కూడా కీర్తినే చెప్పింది మొత్తంగా లాక్డౌన్ తర్వాత రెగ్యులర్ షూటింగ్కి వెళ్లబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు మదర్ క్యారెక్టర్ కోసం ఓ ప్రత్యేక నటిని తీసుకున్నారట ఒకప్పుడు బాలీవుడ్లో తన అందంతో మతులు పోగొట్టిన నటి భాగ్యశ్రీ ఎక్స్పోజింగ్ చేయకుండా లిమిటెడ్ మూవీస్తోనే అన్లిమిటెడ్ ఫ్యాన్స్ని సంపాదించుకున్న ఈ భామ్మ హీరోయిన్గా ఎప్పుడో రిటైర్ అయిపోయింది అయితే గతంలో బాలకృష్ణ హీరోగా నటించిన యువరత్న రాణా అనే సినిమాలో ఆయన చెల్లెలు పాత్రలో కనిపించే ఆశ్చర్యపరిచింది ప్రస్తుతం ప్రభాస్ మూవీ రాధేశ్యామ్లో కూడా అతని తల్లిగా నటిస్తోంది దీంతో చాలా మంది భాగ్యశ్రీ తొలి సినిమా రాధేశ్యామ్ అనుకుంటున్నారు కానీ ఆమె తొలి తెలుగు సినిమా రాణా సో భాగ్యశ్రీనే మహేష్ బాబుకు మదర్ పాత్రలో తీసుకుంటున్నారు అనే ప్రచారం జరుగుతుంది అయితే భాగ్యశ్రీ వయసు ఇప్పుడు యాభై ఒక్క ఏళ్ళు ఇటు మహేష్ కూడా ఈ ఫిగర్కు దగ్గరగానే ఉన్నాడు అందువల్ల మరీ మదర్ పాత్ర అంటే ఎలా సరిపోతుందో కానీ మొత్తంగా ఇప్పుడు సర్కారు వారి పాటలో మహేష్ బాబుకు మదర్ పాత్రలో భాగ్యశ్రీని తీసుకున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది మరి ఇది నిజమా కాదా అనేది మూవీ టీమ్ నుంచి ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తేనే బెటర్ ఏమో